आंध्र प्रदेश राष्ट्र रवाणा संस्था एलूर जिल्ला नंदु एलूर कार्गो सर्विसेस पर्यवेक्षण निमित्तं राष्ट्र एपीएसआरटीसी बोर्ड डायरेक्टर ए राजा रेड्डी विच्चेशारु। ई संदर्भंगा आयन मात्लाडुतू आंध्र प्रदेश राष्ट्र रोड्डु रवाणा संस्थनु मुंदडिगि वेसे दिशगा मुख्यमंत्री जगन मोहन रेड्डी एंतो प्रतिष्ठात्मकंगा एपीएसआरटीसी कार्मिकुलंदर्नी गवर्नमेंट लो 2020 संवत्सरंलो विलीनं चेसि चरित्र सृष्टिंचारनी कार्गो सर्विस एंतो ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు। అతి తక్కువ ధరతో రాష్ట్రంలో ఎక్కడికైనా సరే కేవలం 24 గంటల్లోపు పూర్తి భద్రతతో కూడిన కార్గో సర్వీస్ అందిస్తున్నామని అన్నారు। అదే విధంగా అతి త్వరలో 1500 కొత్త బస్సులు రోడ్ల మీదకి రాబోతున్నాయని 2025 మార్చి నాటికి 1000 కోట్ల ఆదాయం లక్ష్యంగా కార్గో ముందడుగు వేస్తోందని తెలిపారు। రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఆదరమమానాలు నమ్మకాన్ని చొరగొందని అటువంటి కార్గో సర్వీస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు। ప్రత్యేక డిజిపి కంటైనర్ ద్వారా బల్క్ బుకింగ్ ద్వారా తక్కువ ధరకి డిజిటల్ కూడా అందిస్తున్నామని ఈ సందర్భంగా రాజారెడ్డి తెలియజేశారు। ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కార్గో సర్వీస్ మరింత ఊపు అందుకుందని అదే విధంగా డోర్ డెలివరీ మాసోత్సవాల్లో ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ముందడుగులో ఉన్నామని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల డిపో మేనేజర్లు ఏటీఎం కమర్షియల్ జీఎల్పివి సుబ్బారు డిప్యూటీ సీఎం కర్నూల్ కె రమణ ఏటీఎం కమ్ గుంటూరు ఐ సురేష్ బాబు అసిస్టెంట్ మేనేజర్ పర్సనల్ పిఈ రాజశేఖర్ పర్సనల్ ఆఫీసర్ గీతావాణి వేణుగోపాలరావు పిఆర్ఓ నరసింహం తదితరులు పాల్గొన్నారు। మనకు టార్గెట్స్ రీచ్ అవ్వొచ్చు దాదాపు 22 23 సంవత్సరానికి ఏపీఎస్ఆర్టీసీలో 200 కోట్ల పైన రీచ్ అవుతుంది దాదాపు 210 ఆ ప్రాంతంలో అవొచ్చు దాదాపు ప్రతి జిల్లాలో గాని ప్రతి రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 15% 20% 30% వరకు రీచ్ అవుతూ ఉంది। కానీ ఇది చాలదు ఏపీఎస్ఆర్టీసీ 51488 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అధికారులు ఉన్నారు 12000 బస్సులు దాదాపు నడుస్తున్నాయి ఆపరేషన్ లో గాని అన్నిటిలో కూడా బ్రాండ్ ఉంది ఏపీఎస్ఆర్టీసీ ఈ బ్రాండ్ తో గాని ఈ సర్వీసింగ్ చేసే పద్ధతిలో గాని ఈ కార్గోను రెవెన్యూ పెంచుకోగలిగితే ఏపీఎస్ఆర్టీసీ ముందే ముందు ముందు ఈ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతది తద్వారా బస్సులను కొనేదానికి అదే విధంగా ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి 1/1/24 నుంచి ఆర్టీసీలో రిటైర్మెంట్ స్టార్ట్ అవుతది ఏపీఎస్ఆర్టీసీలో 1000 కోర్స్ మనం 24-25 సంవత్సరానికి సంపాదించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కమిటీని ఏర్పాటు చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా తిరిగి చివరిగా రాష్ట్ర మరి ఏలూరును సందర్శించడం జరుగుతుంది। ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సజెషన్స్ అదే విధంగా చర్యలు ఏ విధంగా చేస్తే డెవలప్‌మెంట్ చేసుకోవడానికి అనుకూల పరిస్థితులన్నిటిని కూడా పరిశీలన చేసుకొని రిపోర్ట్ ఒక 10-15 రోజుల్లో మేనేజ్‌మెంట్‌కు అదే విధంగా ఎండి గారికి ఇచ్చి తద్వారా ఒక గట్టి సర్క్యులర్ ఇష్యూ చేసి ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూను 24-25 సంవత్సరానికి మార్చి 31వ తారీఖు అయ్యేటప్పటికి 1000 కోట్లు కార్గో మీద సంపాదించాలన్నటువంటి టార్గెట్ తో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। ఇప్పుడైతే 200 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి దీన్ని ఇంకొక 200 కూడా సుమారుగా 200-300 నీడ్ని బట్టి పర్చేజ్ చేసి డిజిటల్ గానివ్వండి కంటైనర్లు గానివ్వండి అదే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి పార్సల్ సర్వీసెస్ గాన గమనిస్తే డోర్ డెలివరీ పెట్టాం ప్రతి ఒక్కటి ఇంత పాజిటివ్గా ఇంత స్పీడ్గా ఇంత తక్కువ డబ్బుతో తక్కువ కాస్ట్ కూడా తక్కువ పెట్టాం తక్కువ డబ్బుతో తక్కువ టైంలో అర్జెంటుగా డెలివరీ చేసేటటువంటి అవకాశము సౌకర్యాలు ఒక ఏపీఎస్ఆర్టీసీకి సాధ్యం 2,196 రూపాయలు ఇస్తే 1,96 రూపాయలు ఇస్తే అక్టోబర్ నెల నాటికి ఈ సంవత్సరం అదే పీరియడ్కి 2,20,00,000 అంటే సుమారుగా 20% కార్గోలో ఆదాయం ఇంప్రూవ్మెంట్ వచ్చింది। సిమిలర్లీ ఇటీవల మేము నిర్వహిస్తున్న డోర్ డెలివరీ క్యాంపెయిన్లో కూడా మంచి స్పందన లభించింది మనకి ఆల్మోస్ట్ మా జిల్లాకి ఇచ్చిన టార్గెట్ని మేము 130% వరకు అచీవ్ చేయగలిగాం। సిమిలర్లీ వెస్ట్ గోదావరి డిస్టిక్లో కూడా దాదాపుగా కార్గో టార్గెట్లు సాధించే విషయంలో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందంటే 3 కోట్ల వరకు వచ్చింది ఇప్పుడు 3,30,00,000 వరకు కార్గో మీద రెవెన్యూ సంపాదించగలిగాం। మన జిల్లా దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 20,00,000 రూపాయలు కార్గో మీద అదనంగా సంపాదించండి లాస్ట్ ఇయర్ మనకి
కార్గో ద్వారా 2,296 లక్షల రూపాయలు ఇస్తే 1,96 లక్షల పరిస్థితి అక్టోబర్ నెల నాటికి ఈ సంవత్సరం అదే పీరియడ్ కి 2,20 లక్షలు అంటే సుమారుగా 20% కార్గోలో ఆదాయం ఇంప్రూవ్ వచ్చింది. సిమిలర్ లిటేబుల్ మేము నిర్వహిస్తున్న డోర్ డెలివరీ క్యాంపెయిన్లో కూడా మంచి స్పందన లభించింది మనకి. ప్రత్యేకించి అభినందన తెలియజేయవలసింది కస్టమర్స్కి అలాగే మా సిబ్బందికి కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా విగరస్గా మా సిబ్బంది పబ్లిసిటీ బాగా ఇచ్చారు. రెండు కస్టమర్స్ కూడా మాటీసీ తాలూకు కార్గో అని బాగా ఆదరిస్తున్నారు. సో పదంతో కార్గోని బాగా ఆదరించాలని కోరుకుంటూ ఇప్పుడు బోర్డు డైరెక్టర్ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాను. థ్యాంక్ యూ.